కన్నడ కస్తూరి పూజా హెగ్డే బర్డే వెకేషన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది ఇటీవల పుట్టినరోజును శ్రీలంకలో జరుపుకున్న హెగ్డే ఆ ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది అంతేకాదు సోలోగా జంగిల్ రిసార్ట్స్లో ఎంజాయ్ చేస్తూ తన ప్రతి కదలికను అభిమానులతో పంచుకుంటోంది అందులో భాగంగా తను భోజనం చేస్తున్న వైనాన్ని కూడా షేర్ చేసింది వెజ్ నాన్ వెజ్తో కూడిన అన్ని రకాల వంటకాల్ని ఎదురుగా పెట్టుకుని మరీ ఊరించేసింది అలా పెద్ద ప్లేట్లో అమ్మడి ముందు ఉన్న వంటకాలను నోరారా చపరిస్తూ దిష్టి తగులుతుందేమో జాగ్రత్త అని అభిమానులు ప్రేమగా హెచ్చరిస్తున్నారు సాధారణంగా ఈ తరహా వంటకాలను నటీనట్లు ప్రభాస్ ద్వారా రుచి చూస్తుంటారు అలా డాల్లింగ్తో కలిసి నటించిన పూజా హెగ్డే సైతం ఆతిథ్యాన్ని స్వీకరించే ఉంటుంది ఇప్పుడు జంగిల్ రిసార్ట్స్లో అలాంటి భోజనాన్ని ఆస్వాదిస్తున్న పూజకు తప్పకుండా అది గుర్తుకు వచ్చే ఉంటుంది ఏమంటారు యాక్షన్ కింగ్ అర్జున్ జేడి చక్రవర్తి కలయికలో వస్తున్న చిత్రం రిలీజ్ అవుతోంది డిఎస్ రెడ్డి సమర్పంలో ఎఫ్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై మహ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మాతగా ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథులుగా ప్రధాని రామకృష్ణ గౌట్టి ప్రసన్న కుమార్ జీవీఆర్ హాజరయ్యారు ఇందులో మాల్గడి సాంగ్ పెద్ద హిట్ అయింది జేడి చక్రవర్తి అర్జున్ ఇద్దరూ టెక్నికల్ వాల్యూస్ తెలిసిన వ్యక్తులు ఏ విషయంలోనూ రాజీ కాకుండా తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అంటున్నారు అతిథులు హీరోయిన్స్ రాధికా కుమారస్వామి సోనీ చరిష్ట తపస్వి కె విశ్వనాథ్ నటించిన చివరి సినిమా ఇదని ఆయన ఇందులో ఓ పాటకు స్టెప్స్ కూడా వేశారన్నారు అమీర్ ఖాన్ తమ్ముడు ఖాన్ నటించిన ఈ సినిమాను ఆదరించాలని దర్శకులు సమీర్ కోరారు అందాల తార కీర్తి సురేష్ పేరు వినగానే చప్పున మహానటి చిత్రం గుర్తుకు వస్తుంది ఓ నాటి అందాల నటి మేనక మలయాళ చిత్ర నిర్మాత సురేష్ కూతురే కీర్తి సురేష్ ఆమె తల్లి మేనక పొన్నుమినాగి సినిమాలో చిరంజీవికి జోడీగా నటించారు మరికొన్ని తెలుగు చిత్రాల్లోనూ మేనక మురిపించిన తరువాత పెళ్ళయ్యాక సినిమాలకు దూరంగా జరిగారు తల్లిబాటలోనే పయనిస్తూ కీర్తి సురేష్ నటనలో అడుగుపెట్టారు నేను శైలిజా చిత్రంతో తెలుగువారి ముందు నిలిచిన కీర్తి సురేష్కు ఆ సినిమాయే మంచి పేరు సంపాదించి పెట్టింది తరువాత నేను లోకల్ కూడా కీర్తి సురేష్కు మంచి విజయాన్ని అందించింది అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసం నటించిన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది అయితే రెండువేల పద్దెనిమిదిలోనే మహానటి సావిత్రి జీవిత గాథ ఆధారంగా నాగస్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా కీర్తి సురేష్ కెరీర్నే ఓ మలుపు తిప్పింది సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించారనే చెప్పాలి ఆ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు కీర్తి మిస్ ఇండియా గుడ్ లక్ సఖీ దసరా చిత్రాల్లో నటిగా మంచి మార్కులే ఆమె మహేష్ బాబు సర్కార్ పాట సినిమాలో కాస్త గ్లామర్గాను అలరించారు కీర్తి బోళాశంకర్లో చిరంజీవి చెల్లిగా నటించిన కీర్తి తరువాత ఆయన కంటే తమిళ స్టార్ విజయ మంచి డ్యాన్సర్ అని పేర్కొనడంతో ట్రోలుకు గురయ్యారు ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలను మెప్పించాలని ప్రయత్నిస్తున్నారామే అక్టోబర్ పదిహేడున కీర్తి సురేష్ పుట్టినరోజు ఈ బర్డే తరువాత కీర్తి సురేష్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి ఈ తరం నాయకుల్లో పొడుక్కాళ్ల సుందరిగా పేరుంది కుర్రకారును కిర్రెక్కించారు పూజా హెగ్డే ఆమె తొలిసారి తెలుగులో నటించిన చిత్రం ఒక లైలా కోసం చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించారు అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది తాత ఏఎన్నార్ నటించిన రాముడు కాదుకృష్ణుడ్లో ఒక లైలా కోసం అంటూ సాగే పాట అప్పట్లో విశేషాదరణ చొరగొంది ఆ పాట మొకటంతోనే నాగచైతన్య ఒక లైలా కోసం తెరకెక్కడం విశేషం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదిహేడున ఈ చిత్రం విడుదలైంది ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఒక లైలా కోసం విడుదలైన సమయంలోనే ఏపీలో హుదుహు తుఫాను వచ్చింది దాంతో ప్రజాజీవనం అతలాకుతలమైపోయింది అయినప్పటికీ కొన్ని కేంద్రాల్లో ఒక లైలా కోసం బాగానే ఆలరించింది ఈ తొలి తెలుగు చిత్రంతోనే పూజా హెగ్డే తెలుగు యువకుల మనసులు దోచేసింది ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకుందంటే తెలుగునాట పూజా హెగ్డే నటిగా టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నట్టే ఈ చిత్రం తర్వాత కొన్ని సినిమాలతో పూజా భలేగాలరించారు వాటిలో అలవైకుంఠపురంలో బిగ్ హిట్ నిలిచింది భవిష్యత్తులో పూజా హెగ్డే ఏ తీరున మురిపిస్తారో చూడాలి మహానటుడు ఎన్టీఆర్ తో అనేక జనపదాలు తెరకెక్కించి విజయాలు చూశారు బి విఠలాచార్య ఆయన తనయుడు బివి శ్రీనివాసును కూడా డైరెక్టర్ చేశారు విఠలాచార్య అంటే ఎంతో అభిమానించే ఎన్టీఆర్ ఆయన కోరగానే శ్రీనివాస్ డైరెక్షన్లో నటించడానికి అంగీకరించారు అలా రూపొందించిన చిత్రం అగ్గివీరుడు ఇది కూడా జానపదమే రాజశ్రీ ఇందులో కథానాయిక అంతకుముందు తండ్రి విఠలాచార్యే చేసిన చిత్ర విచిత్రాల కన్నా మిన్నగా మాయలు మంత్రాలు చొప్పించి అగ్గివీరుడు తెరకెక్కించారు శ్రీనివాస్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబరు పదిహేడున దసరా నవరాత్రుల్లో అగ్గివీరుడు విడుదలైంది అయితే ఈ సినిమా తొలుత విడుదలైనప్పుడు అంతగా ఆకట్టుకోలేకపోయింది రిపీట్ రన్స్లో మాత్రం భలే గాలరించింది ఈ చిత్రానికి విజయ కృష్ణమూర్తి స్వరకల్పన చేయగా సి నారాయణ రెడ్డి కోసరాజు పాటలు పలికించారు ఎన్టీఆర్ జానపదాల్లో వసూళ్లు చూసిన సినిమాగా అగ్గివీరుడు కూడా తరువాత చోటు సంపాదించడం విశేషం